ముస్తాబాద్ మోడల్ గ్రామ పంచాయతీపై సెల్ టవర్ ఏర్పాటు చేస్తున్నారని ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రజాప్రతినిధులు ప్రజలు ఈవోకి వినతి పత్రం అందజేశారు. వివిధ జిల్లాల్లో నూతన పంచాయతీ భవనాలు నిర్మించుకునేవారు ఇక్కడికి వచ్చి ఈ భవనాన్ని సందర్శించి చక్కగా కట్టారని కితాబిస్తున్నారని రాబోయే భవిష్యత్తు దృష్ట్యా ఈ భవనాన్ని ఇంకా విస్తరించేందుకు ఇలాంటి టవర్ ఏర్పాటు చేయడం వల్ల ఆటంకం కలుగుతుందని టవర్ నిర్మాణం చేసుకునేవారు 15 20 సంవత్సరాల అగ్రిమెంట్ తీసుకుంటారని తద్వారా ఇబ్బంది కలుగుతుందని వివరిస్తూ గ్రామ పంచాయతీ అంటే ఇది గ్రామ సంపద అని దయచేసి ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో దిట్టి నర్సింహులు సర్వర్ పాషా శీలం స్వామి ముత్యాల దేవేందర్ పల్లె సత్యం మనోహర్ తదితరులు పాల్గొన్నారు. స్థలాన్ని ఇప్పించి ఇక్కడ ఒక మోడల్ బిల్డింగ్ ఉండాలని చెప్పేసి ఒక అధునాతనమైనటువంటి బిల్డింగ్ ను నిర్మించి ఇవ్వడం జరిగింది తను. ఎందుకంటే ఆ రోజు ఎంత కావాలన్నా గ్రాంట్ నేనే ఇస్తాను, దీనిలో ఎలాంటి అది చేయొద్దు, ఈ మోడల్ పంచాయతీ బిల్డింగ్ కాబట్టి మోడల్ లాగానే ఉండాలనే ఒక సదుద్దేశంతో వారి గ్రామ నడి దగ్గర పెట్టడం జరిగింది. కాబట్టి ఈ గ్రామ పంచాయతీ ఎందుకంటే మన మండల హెడ్క్వార్టర్, రానున్న రోజుల్లో ఇంకా కూడా భవిష్యత్ అవసరాలకు ఇంకా కూడా మనము పైన వేసుకునే అవసరం ఉంటుంది. కాబట్టి బిల్డింగ్ని ఎక్స్టెన్షన్ చేసుకునే విధంగా ఉండాలి, అనుకోకుండా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఇక్కడ ఈవో గారిని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మంత్రి గారికి తెలిసినట్టయితే ఈ విషయము సార్ కోపానికి వస్తారు కాబట్టి దయచేసి ఇలాంటి నిర్మాణాలు ఏమి చేయకండి సార్ అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఈవో గారిని కూడా కలవడం జరిగింది. మేజర్ గ్రామ పంచాయతీ పైన ఎల్ఎన్స్ టవర్ ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు తర్వాత పాలకవర్గం నిర్ణయం తీసుకున్నారని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు నిజం అనేది ఇంకా తెలియదు. అది ఇప్పుడే వచ్చి మేము ఇప్పుడు వచ్చి యువ గారిని కూడా కలవడం జరిగింది. అలాంటి తీర్మానాలు మాత్రం ఏమి కూడా గ్రామ పంచాయతీలు ఇప్పటివరకు లేవు. చేసి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారికి కానీ తర్వాత ఈవో గారికి కానీ పాలకవర్గానికి కానీ ముస్తాబాద్ గ్రామ ప్రజల తరఫున దండం పెట్టి చెప్తా ఉన్నాం. ఇలాంటి ప్రజల అనుమతి లేకుండా ప్రజల సంపద అయినటువంటి దీనిపైన ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి వేడుకుంటా ఉన్నాం, కోరుతా ఉన్నాం.